యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ ఏడు కృపావరములు అనే అంశం 19వ భాగం ధ్యానించుకుందామండి. సెవెన్ క్యారిజమ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎపిసోడ్ 19. ఈరోజు ఆది కాండంలో యోసేపు యొక్క దైవభీతిని గురించి ధ్యానించుకుందాం. అబ్రహాం దైవభీతిని గురించి మనం ధ్యానించుకున్నాం ఇప్పటి వరకు. ఆది కాండం 12 నుంచి మరి 22 వరకు అన్నమాట. ప్రతిసారి దేవుడు ఒక్కొక్క దీవెని ఇస్తున్నారు, ఇది మీరు తెలుసుకోవాలండి. అందుకే దైవభీతి గలవారు పొందు దీవెనలు అని మనం తెలుసుకున్నాం కదా. మీరు అవన్నీ రాసుకోవాలి. అందుకే నేను కూడా రాసుకొని ఇదో ఇలా రాసుకొని మళ్ళీ సిస్టమ్ దగ్గర గ్రాఫిక్స్ ఎడిటర్స్ వాళ్ళు మళ్ళీ టైప్ చేసి స్క్రీన్లో మీకు చూపిస్తూ ఉన్నాం అన్నమాట. నేను కూడా ఇలా అన్నీ రాసుకొని వస్తున్నాను, మీరు కూడా రాసుకొని ఆ దీవెనలన్నీ మీరు పొందాలండి. మనంతా పొందాలి. నాకేంటంటే ఏ ఆశీర్వాదాలు నేను పొందుతున్నానో బైబిల్ చదివి మీరందరూ పొందాలి. మనందరం పరలోకానికి వెళ్ళాలి, ఒక్కరు కూడా నశించిపోకూడదు అన్నమాట. అది దేవుని యొక్క హృదయము. ఆ హృదయమే దేవుడు నాకు కూడా ఇచ్చారండి. అందుకే చెప్తున్నాను, రాసుకుంటూ ఉండండి. హబ్బకు రెండులో ఏం చెప్తారంటే, నేను చెప్పబోయే సంగతులన్నీ కూడా మీరు రాసుకునండి పలకల మీద, పుస్తకాల్లో, ఇక్కడ హృదయ పలకం మీద, మనసులో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉంటారన్నమాట. యిర్మీయా మనం 31లో చదివితే 33-34 వచనాలు ఏం చెప్తారంటే, నేను ఈ చట్టాలన్నీ కూడా మీ మనసులో రాసి మీకు కోరిక కలుగజేస్తారు వాటిని పాటించాలని, మీ హృదయాల్లో కూడా రాస్తాను. అదే మనం ప్రార్థించుకోవాలి. నేను కూడా అదే ప్రార్థన చేస్తాను మా పిల్లలకి, ప్రభా దో మా యవనస్తులకి, అందరికీ, ముఖ్యంగా మా క్యాథలిక్ చర్చ్లో మా అందరికీ కూడా కోరిక కలుగజేయండి. మేము బైబిల్ చదువుకోవాలి, అవన్నీ మీరు మనసులో రాయండి. మనం ఇక్కడ నోట్స్లో రాస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో మనసులో రాస్తారు. వాటిని పాటించాలనే కోరిక కలగజాలి. లేకపోతే సైతాను వాడివి ఆ పాపానికి సంబంధించినవి మనం పాటించాలని శోధన తెస్తూ ఉంటాడనమాట. ఆ కనెక్షన్స్ అన్నీ కూడా మనం కట్ చేయాలి. ఇప్పుడు మన హాస్పిటల్లో చేరామనుకోండి, సపోజ్ చేరినప్పుడు డాక్టర్స్ మనకి మరి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆక్సిజన్ ఇస్తారు, ఆ గ్లూకోజ్ ఇస్తారు, ఇంకా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, బ్లడ్ ఇస్తూ ఉంటారు, అన్ని కనెక్షన్స్ అన్నమాట. సో ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మా యేసు ప్రభువుతో మనల్ని కనెక్ట్ చేస్తారు, పరలోక తండ్రితో కనెక్ట్ చేస్తారు. సో బైబిల్ చదువుకోవడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసు ప్రభుతో పరలోక తండ్రితో కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి పరిశుద్ధాత్మ దేవుడు, చూడండి ఇక్కడ పెడతారు కదా, పెట్టి ఒక ఇంజెక్షన్ లాగా పెట్టి అందులోంచి ఇంకా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవుని యొక్క వాక్యము, ఇప్పుడు దైవభీతిని పంపిస్తూ ఉంటారు. అన్ని కనెక్షన్స్ పరిశుద్ధాత్మ దేవునితోనే మనం పెట్టుకోవాలి. ఇంకా సైతాన్తో ఏ కనెక్షన్ పెట్టుకోకూడదు అన్నమాట. పాపం ద్వారా వాడు మనతోటి కనెక్ట్ చేయాలి అనుకుంటాడు, మన దగ్గరికి రావాలి. అసూయ అనేది కనెక్షన్ అన్నమాట సైతానికి. ఈ చేయి చూపిస్తా, అసూయ, లేకపోతే సినిమాలు, సీసాలు, ధనాశ, తిండిపోతనం అంటే ఎక్కువ తినడం, ఊరికి ఏం తినాలి ఏం తినాలి, త్రాగాలి ఏం త్రాగాలి ఏం తాగాలి, పోట్లాటలు, ఇవన్నిటి ద్వారా మనతో కనెక్ట్ కావాలి అనుకుంటాడు. గర్వము కనుక అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే డిస్కనెక్ట్ చేసేస్తారనమాట. చేసేసి మనల్ని దేవునితో కనెక్ట్ చేస్తారు. సో ఈ వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో దైవభీతిని పోయినగాక, దేవుని యొక్క విజ్ఞానాన్ని పోయినగాక, ఆయన వివేకాన్ని పోయినగాక,
ఆయన బలాన్నిచ్చునుగాక. మీరు బలం కాలేబులాగా మోషేలాగా బలాన్ని కలిగి ఉండి కొండల మీద పరిగెత్తాలి. కొండలంటే ఆటంకాలు అన్నమాట. ఆటంకాల మీద దేవుని చేయి పట్టుకొని పాటలు పాడుతూ స్తుతి గీతములు పాడుతూ పరిగెత్తాలన్నమాట. ప్రభు చెప్తూ ఉన్నారు నాకు కూడా, ఇదో దైవ ప్రజల విజయం ఇదియే, మీరు దేవుని స్తుతించండి. ఎప్పుడు ఒక శోధన ఒక శ్రమ రాగానే మీరు డల్గా అయిపోద్దు, నిరాశ పడొద్దు. నాకు కూడా చెప్తున్నారు, నాకు కూడా జరుగుతుందండి, నేను కూడా మనిషినే కదా. అందుకే నా కొరకు కూడా మీరు ప్రార్థించాలి. మీరు దేవుని వాక్యం విని ఎవరి ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారో వాళ్ళ కొరకు కనీసం మీరు ప్రార్థించాలన్నమాట. ఫస్ట్ థర్స్డే అన్నమాట. సో లీ అక్క అని నాకు దేవుడు ఒక ఆత్మీయ అక్కనిచ్చారు. 25 ఇయర్స్ నుంచి అక్క వాళ్ళ ఇంట్లో ప్రార్థన. ఫస్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అన్నమాట. ఈరోజు యాక్చువల్గా ఫ్రైడే, కానీ ఇంకా మళ్ళీ రేపు ఉంటుంది ఫస్ట్ సాటర్డే. సో అక్క దగ్గర వెళ్ళి అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, భాషల్లో మాట్లాడుతూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకా అందరి కొరకు విజ్ఞాపన అన్నమాట. తర్వాత వాక్యం షేర్ చేసుకోవడం ఉంటుంది అన్నమాట. అప్పుడు అందరూ ఒక్కొక్కరు షేర్ చేస్తామన్నమాట. ఒక 20-30 మందే కూడుకుంటాం. అప్పుడు నాకేమిచ్చారంటే, ప్రభు మీరు దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దైవ ప్రజల విజయం ఇది 149:9 అన్నమాట. సో ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే పాటలు పాడుతూ వంట చేసిన, ప్రొద్దున వంట చేసుకున్నాను, వంట చేసిన, మరి ఏ పనైనా చేయని, పడుకున్నా కూర్చున్నా, నేను ఒక్కదాన్న ఇంట్లో ఉన్నా సరే జీజస్తో పాటలు పాడుకుంటున్నాను. నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా, నేను నిన్నే స్తుతింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము, ఏసయ్యా. అలా పాటలు పాడుకోండి కాసేపు, కాసేపు బైబిల్ చదువుకోండి, కాసేపు రాసుకోనండి. నన్ను ఎవరు ప్రేమించట్లేదని ఏ మనిషి వైపు చూడకండి. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారంటే యేసు ప్రభు ప్రేమిస్తున్నారు. ఆయన మీ కొరకు రక్తం చిందాడు. ఏది కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళండి. దావీదు 121:2 దావీదు ఏమంటాడంటే, భూమి ఆకాశంలో సృజించిన ప్రభువు నుంచి నాకు సాయం లభిస్తుంది. ఏది కావాలన్నా నేను చెప్తున్నా, నాకు చిన్న పిన్ కావాలన్నా, సేఫ్టీ పిన్ కావాలన్నా సరే, ఒకవేళ అది కూడా చాలా ముఖ్యమైనది కదా, అప్పుడు వెంటనే ప్రభుని అడిగితే అది ఎట్లయినా ఇచ్చేస్తారండి. అలా ఆయన మీద ఆధారపడండి. ప్రభు చెప్తున్నారు, మీరు పరిశుద్ధంగా ఉండి కొండల మీద నడవాలి. సైతాన్ తెచ్చే శోధనలు అన్నమాట, ధనాశ, అసూయలు, పోట్లాటలు, ఇవన్నీ కూడా కొండల్లాంటివి అన్నమాట. వీటిని ఏం చేయాలి, కొండల మీద నడవాలన్నమాట. మనం జయించాలి. ఇది కొన్నిసార్లు ఇట్లా అని అరటి తొక్క వేస్తే పడిపోతూ ఉంటాం కదా, జారి ఆ సైతాన్ మనకు ఒక అధికారం అనే అరటి తొక్క, ధనాశ, లేకపోతే పోట్లాటలు, అసూయ, అవన్నీ కూడా నన్ను ఏం చేయలేవని చెప్పాలి. మేము ప్రేమ, మా జాతి, మా భాష ప్రేమ, క్షమ మాది, కరుణ మాది. మా యేసు ప్రభువు కరుణామయుడు, ప్రేమమయుడు, క్షమించే దేవుడు. ఆయన పరలోకాన్ని ప్రేమిస్తున్నాడు, మేము కూడా మరి మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. మేము కూడా మా యేసును ప్రేమిస్తాం, మా చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం. కానీ దుష్టుడను తెచ్చే ఈ శోధన, ఈ సీసాలు, ఈ ధనాశ, అసూయలు, పోట్లాటలు, ఇవన్నీ అవుట్ అవుట్ అనాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క పాములాగా, ఒక కుక్కలాగా అట్లా అనుకొని అవుట్ అని చెప్పాలి. కుక్క వస్తే ఏమంటని చెప్పండి, గెట్ అవుట్ అని. అట్లా గెట్ అవుట్ అని చెప్పాలన్నమాట. ప్రభు నాకు చెప్తున్నారు, అలా సంతోషంగా కొండల మీద సైతాన్ని పాదాలతో త్రొక్కుతూ ఒక్కొక్క శోధన తొక్కుతూ తొక్కుతూ పైకి రావాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నారన్నమాట. యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు చూడండి, జెలెన్స్కీ ఎట్లా వాళ్ళ సైన్యం పోరాటం చేస్తున్నారో, మనం ఆ లెవెల్లోకి రావాలన్నమాట. ప్రభు నాతో చెప్తున్నారు, ఇప్పుడు పుట్టినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు అమ్మ ఏం చేస్తుంది, పాలిస్తుంది, పడుకోబెడుతుంది. మళ్ళీ ఆకలినప్పుడు అమ్మ అంటే మళ్ళీ పాలిస్తుంది. అలా మనం ఉండకూడదండి. కొంచెంసేపు అలా మాస్ చూస్తాము, కొంచెం వాక్యం వింటాము, అలా ఇంకంతే పాలు తాగి పడుకోవడమేనా? హెరోదు రాజు చిన్నపిల్లల్ని చంపుతుంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ మనము వాక్యంతో పెద్దగా అయిపోవాలి. అమ్మ పెంచుతూ ఉంటుంది, ఎప్పుడు మంచం మీదే ఉండడు కదా. బాబు లేస్తాడు, నడుస్తాడు, తర్వాత గట్టిగా అయిపోతాడు, బలంగా అయిపోతాడు, సంపాదించుకుంటాడు. ఆ తర్వాత శత్రువులు మన మీదకి వస్తే యుద్ధం చేస్తారు కదా. మన సైనికులు ఎంత ముఖ్యం కదా. అలాగే మనం ఏం చేయాలంటే, క్రైస్తవులు సైతాంతో యుద్ధం చేసే దేవుని సైనికులం అన్నమాట. సైనికుల లెవెల్కి రావాలి.
కొంచెం అట్లా పాలిస్తే కొంచెం వాక్యం అట్లా విని మళ్ళా పడుకోవడం మళ్ళీ లేచా ఆ చిన్నపిల్ల లెవెలే కాకుండా ఎల్కేజీలోనే ఉంటారా పిల్లలు స్కూల్లో కాదు కదా ఎంత లెవెల్కి రావాలంటే మీరు ట్రైనింగ్ పొంది యుద్ధం చేయాలి 144 కీర్తనలో దావీదు అంటాడు నా యుద్ధం చేయడానికి నా దేవుడు నాకు తర్ఫీదునిస్తాడు పోరు సల్పడానికి నా చేతులకి ఆయన బలాన్ని ఇస్తాడు నేను కొండ కొమ్ము మీద జారి పడకుండా ఆయన నాకు బలాన్ని ఇస్తాడు నేను నా శత్రువులని జయిస్తాను అని చెప్తున్నాడు అన్నమాట నా కాళ్ళకి జింక కాళ్ళకి ఇచ్చే బలాన్ని ఇస్తాడు నేను కొండల మీద నడుస్తాను కొండలు అంటే సైతాన్ తీసుకొని వచ్చే శోధనలు అండి ఎప్పుడు అసూయలో పడడము సైతాను శోధన ఇతరులను చూసి అసూయ పడము చెడు మాట్లాడుకోవడం మీరు ఇద్దరు కూర్చొని చెడు మాట్లాడుకుంటే ఎవరైనా ఇద్దరు పరిశుద్ధాత్మ ఉంటే అక్కడ 100 దయ్యాలు ఉంటాయన్నమాట వినడానికి ఆహా ఎంత పెద్ద మీటింగ్ జరుగుతుందో తెలుసా అని సైతానికి చెప్తారనమాట ఈ పిచాచులు వీళ్ళిద్దరితో మీటింగ్ పెట్టించాం ఇదిగో ఈ ఊర్లో ఈ స్త్రీలకి ఒక మీటింగ్ స్త్రీల కూడిక అనమాట ఇతరుల గురించి మాట్లాడు అవన్నిటి నుంచి బయటికి రండి మీరు అది ఆ దైవ భీతి ఉన్నవాళ్ళు ఇతరుల గురించి చెడుగా మాట్లాడరండి అన్నీ ఒకటొక్కటి చూద్దాం బైబిల్ గ్రంథంలో ఈరోజు యోసేఫ్ ఆదికాండం 39కి వెళ్ళాలి అబ్రహాం దగ్గర నుంచి మీరు చూడాలి ఆదికాండం 12 ఆయన దేవుడు విడిచిపెట్టిరా అంటే 12లో తల్లిదండ్రులు వాళ్ళ పొలాలు ఆస్తి అన్నీ విడిచిపెట్టేసి వచ్చేస్తాడు తర్వాత ఇష్మాయిల్ని పంపించేయంటే పంపించేస్తాడు 22లో నీ కొడుకు ఇసాకును బలిగా ఇవ్వమంటే కత్తెత్తుతాడనమాట అప్పుడు దేవుడు అంటాడు నువ్వు దైవభీతి కలవాడని నేను తెలుసుకున్నాను నేను ఎక్కువగా దీవిస్తాను నీ సంతతిని ఆకాశ నక్షత్రాల్లాగా నేను ఆశీర్వదిస్తానని చెప్తాడు నీ సంతతి ద్వారా భూలోకంలో అందరూ కూడా ఆశీర్వాదాలు పొందుతారు ఆదికాండం 22లో అనమాట 12 నుంచి దేవుడు అన్ని ఆశీర్వాదాలే ఎట్లా దైవభీతి అంటే దేవునికి విధేయత చూపించుట దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించడం అనమాట దేవునికి భయపడుట అయితే ఇక్కడ అబ్రహాంకి ముని మనుమడవుతాడు కదా అబ్రహాంకి ఇస్సాకు ఇస్సాకి యాకోబు యాకోబుకి ఇట్లా చెప్తా పోనీ 4 అబ్రహాము ఇస్సాకు యాకోబు యాకోబు కొడుకు యోసేఫ్ 12 మంది ఉన్నారు కానీ 11 మంది వరల్డ్లీగా ఉన్నారు ఈ కింద వాటినే కోరుకుంటున్నారనమాట కానీ నా కింద వాటిని కోళ్ళు అట్లా తింటాయి కదండి పక్షిరాజు పైకి పైకి యోసేపు పైకి పైకి కనెక్ట్ చేసుకున్నాడు దేవునితో కింద ఉన్న దయాలతో కాదనమాట ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆయన ఇంకా దేవునికి గొప్ప ప్లాన్ ఉందండి దేవుడు ఆయనని ఐగుప్తుకి గవర్నర్ని చేయాలి అనుకుంటాడు కరువు కాలంలో యోసేపు ద్వారా అందరికీ ఆహారం పెట్టాలి చాలా తెలివైన వాళ్ళే గవర్నర్గా ఉన్నట్లయితే ఎవరికి కరువు రాకుండా మంచి ఆలోచనలని దేవుడు వాళ్ళ మనసులో పెడతాడనమాట సో ఆయన ఇప్పుడు పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు వాళ్ళ అన్నయ్యలు మరి అమ్మేస్తారు ఇష్మాయిలీలకి ఇష్మాయిలీలు మళ్ళీ అమ్మేస్తారు పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు అనమాట 11 సంవత్సరాలు అప్పుడు ఆయన ఎట్లా ఉంటాడంటే దాదాపు ఇంకా 28 సంవత్సరాలు అనమాట యోసేఫ్కి చక్కగా ఉన్నాడంట అందంగా ఉన్నాడంట 28 సంవత్సరాల వయసులో పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు దేవుడు అతనితో ఉన్నాడనమాట అందువల్ల పోతిఫర్ గమనించాడు అందరిలాగా కూర్చోవడం మాట్లాడుకోవడము డబ్బుల విషయంలో ఇంకా అపనమ్మకంగా ఉండడం కొంతమంది చూడండి డబ్బుల విషయంలో ఎన్ని రకాల మోసాలు చేస్తూ ఉంటారు కదండి కానీ అలా లేడనమాట కరెక్ట్గా తెచ్చిస్తున్నాడు డబ్బు అలా ఉన్నప్పుడు గమనించి తాళాలు ఇచ్చేస్తాడు పోతిఫర్ అనమాట ఆ తర్వాత పోతిఫర్ రాజు దగ్గర పనిచేస్తున్నాడు ఇంకా పోతిఫర్ భార్య లోపలికి కామ పిచాచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మీ ఆయన అక్కడ ఉన్నాడు కదా రాజు దగ్గర సో యోసేఫ్ మీ దగ్గర పనిచేస్తున్నాడు ఎంత అందంగా ఉన్నాడు ఆయనతోటి పాపం చేయాలి ఒక శోధన సైతాను ఒక కలుపు వేశాడు ఆమె లోపల అనమాట అప్పుడు ఆమె యోసేఫ్ను అడుగుతుంది నాతో పాపం చేయని అప్పుడు అంటాడమ్మా యజమానుడు మన యజమానుడు అంతా నా చేతిలో పెట్టారు నిన్ను పెట్టలేదమ్మా ఎందుకంటే నీవు
ఆయన భార్య, ప్రతి భార్య భర్త శరీరంలో ఎముక, ఒకే శరీరం అన్నమాట. నిన్ను పెట్టలేదు ఎందుకంటే నువ్వు ఆయన శరీరంలో శరీరం, దేహంలో దేహం, ఎముకల్లో ఎముక. పైగా ఇది భగవద్రోహం కాదా తల్లి? పరాయి వాని భార్యని తాకితే ఏం జరుగుతుంది? సామెతలు 6:20 చెప్తారు, ఎవరైనా నిప్పులను రొమ్ము మీద పెట్టుకుంటే బట్టలు కాలవా, అగ్ని మీద నడిస్తే పాదములు మాడవా, కాలిపోవా, అగ్ని మీద నడిస్తే పరాయి వాని భార్యను కూడువాడు కూడా అంతే, అతడు చస్తాడు, అంటే ఇక్కడ కాదు నరకంలో అగ్నిలో కాలిపోతాడనమాట అని వాక్యం చెప్పబడుతుంది. ఇది భగవద్రోహం తల్లి. నాలో నివసిస్తున్న దేవునితో నా ఆత్మ, దేవుని ఆత్మ కలిసిపోయినాయి. అలాంటి నాలో నివసిస్తున్న ఆ దేవునికి నేను ద్రోహం చేయనా? యజమానుడి భార్యతో పాపం చేస్తే భగవద్రోహం, నేను ఇంత పాపం చేయలేను అని పారిపోతాడనమాట. అప్పుడు ఆమె ఏం చేస్తుంది చూడండి, దైవభీతి లేకుండా భర్త వచ్చిన తర్వాత అన్ని మార్చి చెప్తుంది, మీరు లేకుండా చూసి నాతో చీకటి పాపం చేయాలనుకున్నాడు, జైల్లో పెట్టేస్తారనమాట. యోసేఫ్ని జైల్లో పెట్టేస్తాడు. యోసేఫ్ నోరు తెరిచి మాట్లాడాడు. ఇక్కడ యోసేఫ్ చూడండి, దైవభీతి కలిగి ఉన్నాడు కనుక పాపం చేయడానికి ఒప్పుకోలేదు. అంటే లోపల పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు, మనస్సాక్షి. మన ఆత్మ, పరిశుద్ధాత్మ కలిస్తే మనస్సాక్షి. దైవభీతి, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకి దైవభీతిని కలిగించే ఆత్మనిస్తాడు. అంటే పాపాన్ని చేయకుండా. ఆమెలో ఆత్మ లేదు, ఆమెలో ఉన్న ఆత్మ దయ్యపు ఆత్మ, సైతానికి చెందింది. పని వాళ్ళతో పాపం చేయాలి అంటే చాలా పెద్ద పొజిషన్ పోతీఫర్ది, చాలామంది పని వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె చూడండి, ఇంట్లో పనిచేసే పని వాళ్ళతో పాపం చేయాలని చూడండి. ఒక మనలో పరిశుద్ధ ఆత్మ ఉండాలండి. పరిశుద్ధ ఆత్మ ఉంటే ఆయన ఏం చెప్తారంటే, మనందరికీ ఒకే దేవుడు. మనకి పెళ్ళైతే నేను ఒక భార్యగా నా భర్తకి నమ్మకంగా ఉండాలండి, చనిపోయే వరకు కూడా నమ్మకంగా ఉండాలి. తర్వాత నాకు ఇచ్చిన పిల్లల్ని ఒక తల్లిగా, తండ్రిగా నమ్మకంగా పెంచాలి. ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ అందరూ కూడా దేవుని బిడ్డలైతే నాకు అందరు ఏమవుతారు? బ్రదర్స్, సిస్టర్స్ అన్నమాట. అందుకే మనం బ్రదర్, సిస్టర్ అని మాట్లాడుకోవాలి. అందరూ దేవుని బిడ్డలే. అలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ దేవుడు బిడ్డలే కనుక నువ్వు కూడా దేవుడు బిడ్డ కాబట్టి వాళ్ళందరూ నీకు బ్రదర్, సిస్టర్ అవుతారు. ఇది దేవుని యొక్క ఆలయం కనుక దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. 4వ కీర్తన మనం చదివితే 4వ వచనంలో ఏముంటుందంటే, దేవునికి భయపడి పాపం మానుకొనండి. ఏకాంతముగా దేవుని వాక్యాన్ని మననం చేసుకుంటూ ఉండండి. కీర్తన 16:7లో కూడా దావీదు ఏమంటాడంటే, ఇవన్నీ దావీదు రాసినవే అనమాట, దేవునికి భయపడి పాపం మానుకొనండి. 16:7లో రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. మంచం మీద పడుకున్నప్పుడు ఈ దినమంతా ఇదిగో నువ్వేం చేసావు, అంతరాత్మ అంటే పరిశుద్ధాత్మే దైవభీతిని కలిగించేది, నువ్వు ఇలా బిహేవ్ చేయొచ్చు ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయితో, ఒక అబ్బాయితో. నువ్వు పెళ్లి రోజు ఏం వాగ్దానం చేసావు నీ భార్యతో? కాపురం చేస్తున్నావు, బిడ్డలు పుట్టారు, నమ్మకంగా ఉండాలా లేదా? అదే అంటే, ఒకవేళ మగవాళ్ళైతే నేను చెప్తున్నాను, మీరు ఇంకో స్త్రీతో తిరుగుతున్నారు కదా, తిరిగేవాళ్ళని అందరినీ కాదండి, అదే మీ భార్య కూడా తిరిగిందనుకోండి, మీరు ఊహించుకోనండి అప్పుడు మీరెలా బాధపడతారు. అది ప్రక్కన పెట్టి దేవుని ఎదుట మీరు పరలోకానికి వెళ్ళాలి, దేవుని ఎదుట మీ మనస్సాక్షి కరెక్టేనా? కనుక పాపాన్ని మానుకొనండి అని చెప్తున్నారనమాట. పౌలు అంటాడు, ఫ్లీ ఫ్రమ్ 4 థింగ్స్ అనమాట, 5 థింగ్స్ కూడా. ఫ్లీ అంటే పారిపోవాలంట. సిరా గ్రంథం 21లో ఏమని రాయబడి ఉంటుందంటే, కుమారా నీవు ఇది వరకే పాపం చేస్తుంటే ఇంకా పాపం చేయకు, ఇంకా దాన్ని మూసేసేయి, సర్పము నుండి వల్లే పాపం నుండి దూరంగా పారిపోము. పాము వస్తూ ఉంటే రా నన్ను కరువు, నన్ను కరువు రా అని పిలిచి కరువు అంటామా? పాపాన్ని అలా చూడాలి. పరాయి స్త్రీని, పరాయి పురుషుడిని అలా చూడాలి. మీ దేహం దేవుని యొక్క ఆలయం, నమ్మక ద్రోహం చేయకూడదు. మీరు పారిపోవాలి అని చెప్తున్నారు ఎందుకంటే పాము కోరలు కాటేస్తే చచ్చిపోతారు కదా. అలాగే
ఈ పరాయి స్త్రీలో ఉన్నటువంటి పరాయి పురుషుల్లో కామ పిచాచి కామం అనేటటువంటి పాము కాటేస్తే నరకంలోకి పోతారు. శరీరం మరణం రాదనుకుంటా, రాదు, కానీ ఆత్మకి మరణం వచ్చేస్తుందన్నమాట. పాపం అంటే దేవుని నుండి వేరు కావడమేనండి. అది ఎంత భయంకరమో, దేవుడి నుంచి వేరైనప్పుడు మనకు తెలుస్తుంది ఆదాము అవ్వలు వేరు చేయబడ్డారు పాపం చేసినప్పుడు అనమాట. సైతాన్ పని అదే, అందరినీ దేవునితో డిస్కనెక్ట్ చేసి తనతో డిస్కనెక్ట్ చేసుకోవాలి. కానీ మనం ఏం చేయాలంటే ఆ సేటన్తో డిస్కనెక్ట్ చేసి దేవునితో కనెక్ట్ చేయాలి. మనల్ని చేసుకోవాలి, అందరినీ చేయాలన్నమాట. ఏం చెప్తున్నాడంటే పౌలు 1 కొరింథీ 6:18లో ఫ్లీ ఫ్రమ్ ఇమ్మొరాలిటీ, జారత్వ వ్యభిచారం నుంచి పారిపోండి. ఎట్లా యోసేపు పారిపోతాడు చూడండి, అట్లా పారిపోవాలి. తిమోతికి లేఖ రాస్తూ 2 తిమోతి 2:22 ఏం చెప్తాడంటే, మీరు యవ్వనం ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ అనమాట, యవ్వన కోరికల నుంచి పారిపోండి. యవ్వనస్తులు ఈ యవ్వనం ఎప్పటికీ ఉండేది కాదు. మీరు మళ్ళీ బాధపడకూడదు అనమాట. యవ్వనంలో వచ్చే శోధనలన్నీ జయించాలి. 119వ కీర్తనలో దావీదు అంటాడనమాట, మొదటి వచనం మీరు చదివినట్లయితే ఏమంటారంటే, నిర్దోషులుగా జీవించచ్చు ధర్మశాస్త్రమును అనుసరించు వారు ఆశీర్వాదాలు పొందుతారు. ధన్యులు అంటే ఆశీర్వాదాలు పొందుతారు. ప్రభు ఆజ్ఞలు పాటించుచు పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించువారు ధన్యులు. అంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడమేనండి. ఏదో 4 నోటితో 4 ప్రార్థనలు చెప్పడం కాదనమాట. ఇప్పుడు పొలంలో విత్తనాలు విత్తుతుంటే కొన్ని త్రోవ ప్రక్కన పడిపోయినాయి, పక్షులు తినేసాయి అంటారు. అంటే పక్షులు అంటే దయ్యాలన్నమాట. అవి అసలు హృదయంలోకి వాక్యం వెళ్ళట్లేదు, అట్లా వింటుంటే అట్లా తినేసి వెళ్ళిపోతున్నాయి పక్షులు, దయ్యాలన్నమాట. ఆ పొలం లోపలికి విత్తనాలు వెళ్ళాలంటే దున్నాలి, ఆ అన్ని గడ్డి తీసేసేయాలి కదా. మన హృదయంలో ఈ కలుపులు ఇవన్నీ తీసేయాలి. వేరే వాళ్ళకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి మెసేజ్లు పెట్టడము, ఆఫీస్లో అలా అలా అవన్నీ తీసేసేయాలి. మనం ప్రక్కన కూర్చోడము, తాకడము గౌరవంగా. 1 తెస్సలోనిక 3:3-4 పౌలు రాస్తాడు, మీరందరూ పరిశుద్ధంగా ఉండాలి, మీ దేహాన్ని గౌరవంగా కాపాడుకోవాలని మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. మీకు తెలియాలి ఎలా కాపాడుకోవాలో. యవ్వనంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా మర్యాదగా ఉండాలి. అదే మర్యాదగా మీ దేహాన్ని కాపాడుకోండి అని చెప్తున్నారనమాట. పారిపోండి అని చెప్తున్నారు. ఫ్లీ ఫ్రమ్ ఇమ్మొరాలిటీ, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్. ఇంకా ఏమంటాడంటే తిమోతికి రాసిన లేఖలో 6:11లో ఫ్లీ ఫ్రమ్ లవ్ ఫర్ మనీ, ధనాశ అనే అది ఇంకొక పామ్ అనమాట. దాని నుంచి కూడా పారిపోండి, ధనాశ వద్దు అని చెప్తున్నాడనమాట. అలాగే విగ్రహారాధన నుంచి పారిపోండి, ఫ్లీ ఫ్రమ్ ఐడోలేట్రీ, 1 కొరింథియన్స్ 10:14లో. ఐడల్స్ అంటే విగ్రహాలంటే ఈ లోకంలో సంబంధించి సెల్ ఫోన్ కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు, సీసాలు, విందులు, వినోదాలు. ఈ లోకంలో దేన్ని ప్రేమించిన ప్రతి ఒక్కటి విగ్రహం అండి. మన హృదయం, పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం ఆరాధించాలి. అదే 119వ కీర్తన. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను అనమాట. మా స్కూల్లో పిల్లల్ని కూడా ఇలాగే అడుగుతాను, నేను ఒకటి అడుగుతాను చేస్తారంటే, ఓ చేస్తాం మేడం అంటారు. అయితే మీరు ఈరోజు ఇది చదవాలి నాన్న అని చెప్తాను. ఈరోజు మీరు 119వ కీర్తన చదవండి. అక్కడ 11వ వచనంలో ఏమంటాడంటే, ప్రభువా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేయకుండుటకై నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను అని చెప్తున్నాడు దావీదు. ఇంకా 18వ వచనంలో నా కన్నులు తెరువయ్యా, నేను ధర్మశాస్త్రం నందలి అద్భుత విషయాలన్నీ గ్రహించాలి. 119వ కీర్తన చదువుకోనండి. అక్కడంతా కూడా దైవభీతి. దైవభీతి అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని పూర్ణ హృదయంతో పాటించడం అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ వాక్యం నాకు తేనెలాగా తీయగా ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంటుందండి. అందుకే మధురం నీ వాక్యం అని పేరు పెట్టమన్నారు. ఎంత బాగుంటుందో, తల్లి పాలు తాగినంత బాగుంటుందన్నమాట. గొప్ప సంపదలు కూడా పెట్టుకునుట వలన కాక, నీ యొక్క ఆజ్ఞలు పాటించుట వలన నా ఆత్మ ఆనందం పొందుతుంది. ఎన్ని మంచి మాటలండి.
నిజంగా మీరు 119వ కీర్తన చదువుకోనండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ఆది కాండం అంటే ప్రారంభ గ్రంథం ప్రభా. ఆ ప్రారంభ గ్రంథంలోనే ఒక అబ్రహాంని మాకు ఒక ఆదర్శంగా ఇచ్చారు నాయన. మీకు భయపడ్డాడు నాయన, మీరు చెప్పినట్లుగా చేశాడు. దైవ భీతి కలిగిన వాడని మీరే పిలిచారు ప్రభా. అదే ఆ ఇంట్లోనే పుట్టినటువంటి అబ్రహాం మనుమడు, ముని మనుమడు ప్రభా. యోసేపు కూడా నాయన పాపం నుంచి పారిపోయాడు ప్రభా, దైవ భీతిని కలిగి ఉండి. కనుక మీరు అతన్ని గవర్నర్ని చేశారు. అతని యొక్క దైవ భీతిని మీరు ఆనర్ చేసి గవర్నర్, అన్యుల దేశంలో ఉన్నత స్థానంలో 80 సంవత్సరాలు గవర్నర్గా ఉండేలాగా చేశాడు. ఎవరైనా ప్రభా ఆ పోతీఫర్ భార్యలాగా ఉన్నట్లయితే, మరి పనిచేసే చోట కానీ ఎక్కడైనా కూడా భర్త కాక భార్య కాక పరాయి స్త్రీతో పాపం చాలి అనుకున్న వాళ్ళందరినీ మీ రక్తంలో కడగండి. ఆ సైతాన్ యొక్క కాడి విరగొట్టబడునుగాక, విడుదల కలుగునుగాక ప్రభా. ప్రతి ఒక్క దంపతులు నమ్మకంగా జీవించుదురుగాక. వాళ్ళిద్దరి మధ్యలో నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు అని చెప్పారు ప్రభా. వాళ్ళిద్దరి మధ్యలో మీరుండండి ప్రభా. ఈ వాక్యం అనేటటువంటి ఈ ద్రాక్షావల్లిగా ప్రతి ఒక్కరి హృదయంలో నాయన వాక్యం ఉండేటట్లుగా, మీరు ద్రాక్షావల్లి, వాళ్ళు రెమ్మలుగా మీలో అంటుకట్టుకొని నమ్మకంగా పరిశుద్ధంగా జీవిస్తూ పిల్లల్ని దైవ భీతిలో పెంచడానికి, అబ్రహాం ఇస్సాకు యాకోబుల్లాగా పెంచడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యోసేపులాగా దైవ భీతిని కలిగి ఉండి పరిశుద్ధంగా జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.